హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జతిన్ పూజిత ఫుడ్ కోర్ట్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ కోడిగుడ్డు వెల్లుల్లి కారం. నోటికి ఏమి తినబుద్ధి కానప్పుడు ఇలా చేసుకొని స్పైసీగా తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 2 ఇలాచీ, 2 లవంగా, చెక్క, 5-6 మిరియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 పెద్ద సైజు వెల్లుల్లి పైని పైన పొట్టు తీసేసుకొని వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలి. దానిలో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దానిలో ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. ఇలా ఎగ్స్ మొత్తం వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వేరొక వైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా వేరొక వైపు తిప్పుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆపేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ. దీన్ని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.